हाय डियर स्टूडेंट्स वेलकम टू तिरुपति श्री प्रज्ञा डीएससी मित्रुलारा मी अंदरिकी ओक अद्भुतमैनटुवंटि अपडेट इव्वबोतानु एंदुकंटे ऊहिंचबडेटटुवंटि विषयान्नि मीतो नेनु षेर चेसुकोबोतानु एमएलसीकि संबंधिंचिनटुवंटि एन्निकल फलितालु वच्चायि एन्निकल फलितालल्लो डिग्री पूर्ति चेसिन ग्राड्युएट्स अंदरू कूडा तीर्पिच्चारु दीनिकि अनुकूलंगा प्रभुत्वं एटुवंटि निर्णयालु तीसुकोबोतुंदि రాబోయేటటువంటి అతి ముఖ్యమైనటువంటి 4 నెలల కాలంలో ఎటువంటి అతి ముఖ్యమైన నోటిఫికేషన్ లేవబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడడానికి మీ దగ్గరికి నేను రావడం జరిగింది. దానికన్నా ముందు నేను ఒకే విషయం మీకు చెప్తున్నా. నీకు ఉద్యోగం అవసరమా? అయితే ఏది ఆలోచన చేయొద్దు, వెంటనే పుస్తకం తీసుకో. నీ తల్లిదండ్రుల దృష్టిలో ఉంచుకో, నీ స్నేహితుల దృష్టిలో ఉంచుకో, మీ ఊర్లో వాళ్ళని దృష్టిలో ఉంచుకో, ఆఖరికి నీ బంధువులను కూడా దృష్టిలో ఉంచుకో. వీరందరూ నువ్వు సాధించేటటువంటి విజయాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే నీకు గౌరవాన్ని ఇస్తున్నారు, విలువని ఇస్తున్నారు, ఏదైనా ఇస్తున్నారు. సమాజం మొత్తం అలానే మారిపోయింది. అలా మారిపోయినప్పుడు ఉద్యోగమే ప్రధానం అనుకున్నప్పుడు మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి ఉద్యోగం వైపుకు మాత్రమే నీ దృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు విజయాన్ని సాధించుకోగలవు. ఎందుకంటే అతి 4 నెలలు అతి ముఖ్యమైనటువంటి కాలం. ఒక్క ఉద్యోగం నీ కోసం వెయిట్ చేస్తుంది. దాని దగ్గరికి వెళ్ళగలిగేటటువంటి సత్తా కోసమే నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ ఇంకేం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఫలితాలు ఏకపక్షంగాను ఏ రకంగా వచ్చాయి అనేది విషయం నీకు తెలిసిందే. ఈ సందర్భంలో గ్రాడ్యుయేట్ చేసేటువంటి ఫలితాలకు అనుకూలంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపైన ఇప్పుడు నేను కాస్త మీతో మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. దానికన్నా ముందు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. డిఎస్సికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. అదే రకంగా మీకు నేను ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి సలహాలు అందులో పొందుపరచడం జరుగుతుంది. తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు రాత్రి 8 గంటలకు డిఎస్సీకైనా సచివాలయానికైనా గ్రూప్ 2కైనా ఉచితంగా మనం పరీక్ష నిర్వహిస్తున్నాం. అందులో రాయమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంతేకాకుండా ఇప్పుడు మీరు డిఎస్సీలో ఉద్యోగం సాధించడానికి అనుకూలంగా మన తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో 1000 కన్నా ఎక్కువ అప్డేటెడ్ వీడియోస్, వాల్యుబుల్ వీడియోస్ ఉన్నాయి. ఇంట్లో కూర్చొని రోజుకు 4-5 గంటలు మీరు దాన్ని చూడొచ్చు. సెల్ఫ్ ప్రిపరేషన్ కన్నా బెస్ట్గా ఇది పనికొస్తుందన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి 5 రోజులకు ఒక రివిజన్ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. ఆ వీడియోలను బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్లు చదివేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. మిత్రులారా, మీరు అందరూ కూడా ఉద్యోగమే లక్ష్యమైతే సెల్ఫ్ ప్రిపరేషన్కి ప్రాధాన్యత ఇస్తూ ఈ వీడియోలు చూడండి. ఆ పరీక్షలు మాత్రం 100కు 100% రాయండి. పరీక్షలు రాయకుండా ఉద్యోగం వస్తుంది అనేటటువంటి ఆలోచనను పక్కన పెట్టండి. మరి దాంట్లోకి వెళ్ళడానికి ముందు మీకు విషయాన్ని నేను సిలబస్ చెప్పడానికి ముందు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ఫలితాలకు అనుకూలంగానే ప్రభుత్వం నడుచుకుంటుంది. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఏటా నోటిఫికేషన్లు రావడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు మారుతూ వచ్చాయి. దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి ఒక 3.5 సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో మీరు చేయాల్సిన పని ఏమంటే, ఎన్నికల చివరిలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ల పండగ కోసం నువ్వు ప్రయత్నం చేయాల్సిందే. ఆ పండగ ఇంకా 3-4 నెలలు మాత్రమే ఉంది. గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఇద్దామనుకుంది, గతంలో చాలా నోటిఫికేషన్లు ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే ఈ ఫలితాలు రావడం, ఇంకా మార్పు చేసుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వెంటనే రాబోయేటటువంటి సచివాలయం గ్రూప్ 2 నోటిఫికేషన్ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ 100కు 200% ఉంది. ఎవరి మాటలు నువ్వు వినద్దు. అసలు ఎవరి మాటలు వినేటప్పుడు డిఎస్సీ గురించి మాట్లాడేటప్పుడు నీ చెవులను మూసుకో. గతంలో జరిగినటువంటి అనుభవాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప ఇంకా దేన్ని దృష్టిలో ఉంచుకోవడంలే. ఏ ప్రభుత్వమైనా ఎన్ని పోస్టులు ఉంది అని చూడదు, నీకు ఎన్ని ఇవ్వాలని మాత్రమే చూస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాట కాదు, గతంలో ఇంతకుముందు ఉండేటటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా చేసింది అదే. ఎందుకంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి నేను ఎన్ని ఇవ్వాలని ఆలోచించేది, ఎన్ని పోస్టులు ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మాకు పాజిటివ్గా ఓట్లు వస్తాయని మాత్రమే ఆలోచన చేస్తుంది. కాబట్టి గతంలో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వాలు నడుచుకునే విధానాన్ని ఆలోచన చేసుకుని నా అనుభవంతో మీకు చెప్తున్నాను, ఎలక్షన్కు ముందు డిఎస్సీ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే పుస్తకం తీసి వెంటనే ప్రారంభించు. ఉగాది ఆఫర్ మీకోసమే 1499 రూపాయలకు మాత్రమే జింబో ప్యాక్ డిఎస్సీ ఇస్తున్నాం. కాబట్టి వెంటనే నువ్వు ఈరోజే నువ్వు పుస్తకం తీ, కనీసం చదవలేకపోతే నేను ఇచ్చేటటువంటి 150 బిట్లైనా ప్రతి 5 రోజులకు ఒకసారి నేర్చుకో, ఖచ్చితంగా నేర్చుకో. ఆ వీడియో క్లాసులు ఫాలో అయితే చాలనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా మీరు ఇక్కడ కానీ గమనించినట్లయితే ఈ వారం మీకు తెలుసు ఇక్కడ ఉండేటటువంటి వాటిలల్లో మీకు ఉండేటటువంటి అన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. దాంతో టెక్స్ట్ బుక్లన్నీ కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే,
ఇప్పుడు ఉండేటటువంటి వాటిని బేస్ చేసుకొని రివిజన్ టెస్ట్ నెంబర్ 11 గురించి నేను మాట్లాడతాను మీతో కాసేపు 11 గురించి నేను మాట్లాడబోతాను ఈ రివిజన్ టెస్ట్ 11 లో మీరు గమనించాల్సింది ఏమంటే మనకు జీకే పార్ట్ లో గాని తీసుకున్నట్లయితే 14 నుంచి 19 వీడియోలు మీరు చూస్తే చాలు ఇందులో మత సిద్ధాంతాలు వ్యక్తులు ఉపరాష్ట్రపతులు మ్యూజియం ప్రదానం అన్న అంశాలన్నీ ఇందులో ఉంటాయి అంతే కాకుండా జనవరి 1 15వ తేదీ వరకు జరిగినటువంటి రాష్ట్ర జాతీయ అంశాలు ఉంటాయి దీనికి సంబంధించినటువంటిది డిస్క్రిప్షన్ లో ఈ సిలబస్ షీట్ కూడా ఉంది ఒక్కసారి దాన్ని చూసినా పర్లేదు వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనం అప్డేట్ చేయడం జరిగింది అది కూడా ఒక్కసారి గమనించండి ఆ తర్వాత సైకాలజీలో 55వ వీడియో నుంచి 60వ వీడియో వరకు మీరు చూడాలి ఇందులో అభ్యసనంలో అతి ముఖ్యంగా భావించేటటువంటి స్మృతి గురించి ఉంది స్మృతి తర్వాత అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపుకు సంబంధించిన అంశాలు చదువుకున్న తర్వాత అభ్యసన వక్రరేఖలు అనేటటువంటి టాపిక్ ఉంది చాలా సింపుల్ టాపిక్ ఇందులో నుంచి 10 బిట్లు ఇస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా చదివి దీంట్లో మంచి ఫలితాన్ని పొందొచ్చు విద్యా దృక్పథాలకు వచ్చినట్లయితే 51వ వీడియో నుంచి 55వ వీడియో వరకు ఉంది ఇందులో మీరు ఏం చేస్తారు లింగ పక్షపాతము స్త్రీ విద్య విపత్తుల నిర్వహణము సరళీకరణం అంటే ఎల్పిజి అంటాం కదా లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనే అంశాలపైన మీకు 20 బిట్లు ఇవ్వాల్సి ఉంది కొంతవరకు జాగ్రత్తగా పరిశీలన చేస్తే దీంట్లో నువ్వు సింట్ మార్క్ తెచ్చుకోవడానికి అవకాశం ఉండొచ్చు తెలుగు తీసుకున్నట్లయితే 20 వీడియో నుంచి 24వ వీడియో వరకు మీరు చూడాలి ఇందులో అనేక రకాలైనటువంటి అలంకారాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి ఈ అలంకారాలకు సంబంధించినటువంటి దాంట్లో 20 ప్రశ్నలు వస్తాయి దీంట్లో దీనికి సంబంధించినటువంటి వీడియోలు ఇచ్చాం టెక్స్ట్ బుక్కులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలనేటువంటి అంశం ఇచ్చాం అది కూడా ఒకసారి నువ్వు జాగ్రత్తగా పరిశీలించచ్చు ఏం లేదు ఈ చిన్న చిన్న స్టెప్స్ తీసుకుపోతేనే నీకు జాబ్ వచ్చేది అప్పటికప్పుడు 2 నెలలు చదివేస్తే నాకు జాబ్ రావాలనుకోవడం తప్పు కదా ఈ నేను ఇచ్చేటటువంటి సిలబస్ని ప్లాన్ చేసుకో కష్టమే లేదు వీడియోలు చూడు నీ టెక్స్ట్ బుక్లు అయితే ముందు పెట్టుకో కంపేర్ చేసుకో చదువుకో అట్లీస్ట్ రోజుకి 2 నుంచి 3 గంటలు చదవకపోతే ఉద్యోగం ఎట్లా వస్తుంది ఒకసారి ఆలోచించి మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ మీపైన ఎన్ని హోప్స్ పెట్టుకొని ఉన్నారు దాన్ని మనం వదులుకోవడానికి ఛాన్స్ ఉందా నోటిఫికేషన్ వస్తే చదువుతాను అనేటువంటిది ఆ వాదనే మీ దగ్గరికి తీసుకురావద్దు అది ఉపయోగపడిన వాదన నోటిఫికేషన్ వచ్చే నాటికి నేను చదువుకోవాలి చదవడం నష్టమేం లేదు కదా మీరు చేసే పని చేస్తూనే చదవమని సలహా ఇస్తున్నాను కదా కాబట్టి ఇది మీరు ఫాలో అవ్వండి అదే ఇంగ్లీష్లో మీరు తీసుకుంటే అయి దీంట్లో ఇంకొక అవకాశం కూడా మీకుంది బాగా గమనించాల్సింది ఏదంటే ఎవరైతే డిగ్రీ పూర్తి చేశారో వీళ్ళు కంటెంట్ని బాగా చదువుకుంటూ కూడా సచివాలయంలో జాబ్ కొట్టవచ్చు కంటెంట్స్ కొంచెం హైలైట్గా చదువుకోవాలంతే మీరందరూ కూడా ఒకే ఆలోచనతో మేము డిఎస్సీ రాసేటటువంటి వాళ్ళు 8th 9th వరకే చదువుతాం మాది సచివాలయం అంటేనే మాకు డిగ్రీ స్టాండర్డ్లో చదవాలి కదా అని డిగ్రీ స్టాండర్డ్లో చదవాలంటే కూడా ప్రైమరీ బుక్స్ చదవాల్సిందే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఇక్కడ సైన్స్ తీసుకున్నాం సైన్స్లో ఉండేటువంటి అంశాలు ప్రాథమికమైనటువంటి అంశాలు చిన్న అంశాలు మనం ఇచ్చాం దీన్ని అప్డేటెడే కదండి మనం తీసుకెళ్తాం సోషల్ తీసుకున్నాం భారత రాజ్యాంగం ఏర్పాటు భారత రాజ్యాంగంలో ఉండేటువంటి అంశాలు ఎన్నికల వ్యవస్థ గురించి మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారు ప్రైమరీగా ఈ 7th 8th వరకు చదువుకుంటాం ఆ రిలేటెడ్ టు 10th వరకు చదువుతాం అక్కడ దీన్ని అప్డేటెడేగా చదువుకుంటాం అక్కడ ఏపీపీఎస్సీ ఇచ్చేటటువంటి 10 ప్రశ్నల్లో 6-7 ప్రశ్నలు ప్రాథమిక తరగతుల నుంచి వస్తున్నాయి ఆ తర్వాతనే 2 నుంచి 4 ప్రశ్నలు అనేటువంటిది ఇంటర్ డిగ్రీలో టచ్ చేస్తున్నాడు ఇవి నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే జాబ్ కొట్టవచ్చు ఇది నేను చెప్పడం కాదు గతంలో జరిగినటువంటి విషయాలు జరిగినాయి కాబట్టి గమనించండి అదే రకంగా మ్యాథ్స్లో అంకగణితం అనేటటువంటి టాపిక్ మనం చదివితే సరిపోతుంది ఇంగ్లీష్లో లెటర్ రైటింగు డైరీ రైటింగు రిపోర్ట్ రైటింగు డిస్క్రిప్షను స్టోరీ రైటింగ్ ఈ ప్రాథమికమైనటువంటి అంశాలలో నుంచి 20 బిట్లు రావడం అనేది మనకు జరుగుతుంది దీంతోపాటు మనం ట్రైమెథడ్లో తీసుకుంటే బోధనాభ్యసన సామగ్రి టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ బోధనాభ్యసన సామగ్రిలో 1 నుంచి 5 వీడియోస్ చూస్తే చాలు ఇది కూడా ఒక్కసారి మీరు గమనించండి ఈ అంశాలు మాత్రమే సరిపోతాయి డిస్క్రిప్షన్లో మీకు అన్ని రకాలైనటువంటి ఈ వాట్సాప్లో లింక్ ఇచ్చాం యాప్ లింక్ ఇచ్చాం సిలబస్ షీట్ కూడా ఇచ్చాం ఒక్కసారి గమనించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇతరులందరికీ షేర్ చేయండి తర్వాత వీడియోలో కలుద్దాం ఆల్ ద బెస్ట్